ప్రత్యామ్నాయ స్థలం చూపించి సదుపాయాలు కల్పించకుండా జియోన్ ఆంధ్ర పాఠశాలను తరలిస్తే ఉద్యమం చేస్తామని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి ముత్యాలపోసి కుమార్ హెచ్చరించారు. లాలా చెరువులోని జియోన్ ఆంధ్ర పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రి పక్కన 2000 సంవత్సరాల నుంచి ఉన్న జియోన్ ఆంధ్ర పాఠశాలలో 1500 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఇప్పుడు మెడికల్ కాలేజీ కట్టాలని, దానికి అడ్డుగా ఉందని, ఆంధ్ర పాఠశాలను తీసేయాలని డీఈఓ అబ్రహం నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. ఈ పాఠశాల మెడికల్ కాలేజీకి ఎలాంటి అడ్డు లేదని అన్నారు. ఒకవేళ తరలించాలంటే ప్రత్యామ్నాయ స్థలం చూపించి సౌకర్యాలు కల్పించాక తరలించాలని సూచించారు. ఈ విషయంలో విద్యాశాఖ, రెవెన్యూ అధికారులు సమాన మానవత్వం చూపించాలని పోసికుమార్ కోరారు. గడువు ఇవ్వకుండా అధికారులు బెదిరించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. దక్షిణ భారతదేశంలో సుమారు 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏకైక బ్లైండ్ స్కూల్ జియోన్ బ్లైండ్ స్కూల్. దీనికి 2000 సంవత్సరంలో ఇక్కడ మనకి 22 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ మీరు స్కూలు ఖాళీ స్థలం ఉంది, మీరు స్కూల్ పెట్టుకోండి అని చెప్పి ఆర్డర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ స్కూల్ పెట్టుకోవడానికి ఓన్లీ కరెంటుకి వాటర్ ఛార్జెసే కట్టండి అని చెప్పి వాళ్ళు తీర్మానం కూడా చేశారు. ఇది ఇటీవల గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రాంగణంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వస్తుందని వారు ఇటీవల తెలియజేశారు. ఆ మెడికల్ కాలేజీకి స్కూల్ అడ్డు వస్తుంది కాబట్టి మీరు వికెట్ చేయండి అని చెప్పి వారు ఒక నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. దాని మీద ఈ బ్లైండ్ స్కూల్ తరఫున బ్లైండ్ స్కూల్ యాజమాన్యం వారికి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. కానీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ స్కూల్కి మెడికల్ కాలేజీకి ఎటువంటి అడ్డు లేదని చెప్పి వారు ప్లాన్ కాపీ కూడా మా దగ్గర ఉంది. అలాగే అయినప్పటికీ కూడా ఈ యాజమాన్యం కలెక్టర్ గౌరవ మన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలాద్ గారికి ఇటీవల వెళ్ళి విజ్ఞప్తి చేయగా వారు కూడా స్పందించి వీరికి స్థలం ఎలక్ట్ చేయమని చెప్పి మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి ఒక లేఖ రాశారు. అయినప్పటికీ కూడా నిన్న డిఈఓ గారు మరి వారు జులుమ్ ఏంటో మాకు అర్థం కాలేదు, నేను రేపు పొద్దున్న 10:30 ఇక్కడ బస్సులు వేసుకు వస్తాను, ఈ పిల్లలందరినీ తీసుకెళ్ళి టెంపరీ షెల్టర్లో పాడేస్తాను, మీ ఇష్టం, మేము చేసేది ఏం లేదు, మాకు ఆర్డర్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. వారు లిఖితపూర్వకంగా ఇటువంటి ఆర్డర్ కూడా ఈ యాజమాన్యానికి కానీ ఈ స్కూల్ దగ్గర కానీ ఇవ్వటం జరగలేదు. అలాగే రెవెన్యూ వారు కూడా ఇటువంటి లిఖితపూర్వకమైన ఆర్డర్ లేదు. ఇటువంటి మానవీయ కోణంలో జరుగుతున్నటువంటి ఇలాంటి సేవా కార్యక్రమాలకి ప్రభుత్వం వారు చాలా ఇదిగా స్పందిస్తారు, అలాంటిది మరి ప్రభుత్వం దృష్టిలో ఉందా? లేదా ఈ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఈ మెడికల్ కాలేజీ వంకన ఈ స్థలాన్ని అన్నా కబ్జా చేస్తారా అని చెప్పి మాకు ఒక అపోహ ఉంది. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు సుమారు 1500 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉన్నారు. ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. అయినప్పటికీ కూడా మేము వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. విజ్ఞప్తి జియోన్ అందుల హాస్టల్లో అలాగే పాఠశాల కూడా అండి, ఇక్కడ చాలామంది విద్యార్థులు చదువుకున్నారండి అందులో. ఇక్కడ ఇది ఏంటంటే రాష్ట్రంలోని నాకు తెలుసుండి ఈ అందుల ఆశ్రమంలో ఎంతోమంది చదువుకొని వాళ్ళ మంచి ప్రయోజకులు అయ్యారు. అలాగే చెప్పండి చెప్పండి ఈ అందులకి అలాగే కాబట్టి ఇక్కడ మాకు ఈ స్థలంలోని నిన్న డిఈఓ గారు వచ్చి ఈ స్థలం వికెట్ చేసామని చెప్తున్నారు, కానీ అలా కాదండి అందులండి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అండి. కాబట్టి మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి, మానవతా దృక్పథంతో ఆలోచించి వీళ్ళకి మంచి మాకు వసతులు ఎక్కడైతే మాకు ఏంటంటే రోడ్ సేఫ్టీ కావాలి మాకు, సందుల్లోనో లేకపోతే ఊరు చివరి లేస్తే మేము బయటికి రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా చాలా కష్టమవుతుందండి. దయచేసి మా బాధను మీరు ఆలకించండి. మాకు రోడ్డు వైపున కొంచెం అకామిడేషన్ అన్నీ మాకు సమకూర్చి మాకు ఆ ప్లేస్ చూపించారనుకోండి, మేము వికెట్ చేయడానికి మేము సిద్ధం. కానీ మీరు ఎక్కడో తీసుకెళ్ళి అడవిలో పాడేసి మీరు ఇక్కడ చదవాలి ఇక్కడ ఉండాలంటే మా వల్ల అయితే కాదండి. దయచేసి అందులకు సహాయం చేయండి, దయచేసి గవర్నమెంట్ కూడా దివ్యాంగులకు సహాయం చేయమని అడుగుతున్నామండి. ఎందుకంటే ఇక్కడ మేము అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందులేనండి,
ఈ హాస్టల్లో చదువుకున్న వాళ్ళు అందులే అండి. కాబట్టి మీరు అందులో సహాయం చేయండి. దయచేసి వాళ్ళకి నీడని తీసేయొద్దండి. వాళ్ళకి అలాగే ఎలాగో చూపలేదు. ఆ చూపుతో పాటు మీరు నీడ ముందు తీసేస్తే వాళ్ళు ఎక్కడ నివసించాలండి? ఒకసారి ఆలోచించండి. అధికారులు కూడా మీరు కూడా ఆ గవర్నమెంట్ ఏదో చెప్తుంది లేకపోతే ఎవరో ఏదో చెప్తున్నారని మీ సొంతంగా ఆలోచించొద్దు. ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించి చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ హాస్పిటల్ ప్లానింగ్ దాంట్లో కూడా ఇది ఒక లేదని తెలిసింది. అలాగే కలెక్టర్ మేడం గారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి మాకు సరైన స్థలంలోని మాకు సరైన సదుపాయాలు కల్పించి మీరు మాకు స్థలం ఇచ్చారంటే మేము తప్పకుండా మేము అక్కడికి వెళ్తాం. కానీ మీరు ఎటువంటి స్థలం లేకుండా ఎక్కడో అడవిల్లోనే ఆటల్లోని ఇచ్చి వెళ్ళిపోమంటే మాత్రం కుదరదండి. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ కాదు రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఆలోచించండి. కండవెలి భరత్ కుమార్, నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక. మరి రాజమండ్రి సిటీలో ఉన్నటువంటి జియోన్ అందుల ఆశ్రమ పాఠశాల ఎంతోమందిని ఉన్నతంగా తీర్చిదిద్ది వివిధ రంగాల్లో వాళ్ళని నిలబెట్టినటువంటి ఘనత దక్షిణ భారతదేశంలోనే దీనికి ఉందని మరి మాకు తెలిసింది. అటువంటి ఈ యొక్క పాఠశాలను తరలించే ఉద్దేశం మరి ప్రభుత్వానికి ఉందా, లేదా ప్రజాప్రతినిధులు మరి ఒత్తిడి మేరకు ఇక్కడి నుంచి ఖాళీ చేయమంటున్నారా అనేది ఒకసారి వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నాం. మరి ప్రజా సమస్యలపై పోరాటం చేయవలసింది, అభాగ్యులకి అభాగ్యులను ఆదుకోవాల్సిన మరి కొంతమంది ప్రజాప్రతినిధులు ఎటువంటి మరి చూపు లేనటువంటి అందులో ఎక్కువ శాతం ఉన్నటువంటి ఈ యొక్క ఆశ్రమ పాఠశాలను మరి అన్యాయంగా పదే పదే వచ్చి మరి ఇక ఈ సంస్థ నిర్వాహకులని బెదిరించడం అన్నది చాలా దారుణమైన విషయం. ఈ విషయంలో మేము ఓ సంస్థ ప్రతినిధులకి మేము అండగా నిలుస్తాం. ఎట్టి పరిస్థితుల్లోని మరి ఇక్కడ దివ్యాంగులందరూ కూడా అండగా నిలుస్తాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఒకసారి చూడండి ప్రజాప్రతినిధి ఈ విషయంలో మిగతా పార్టీలు కూడా ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో స్పందించాలి. వీరికి దివ్యాంగులకు అండగా నిలవలసిన సమయం ఆసన్నం అయ్యిందని రాజమండ్రి ప్రజాప్రతినిధులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విధంగా మరి సరైనటువంటి వసతులు కల్పించి తరలించాల్సింది పోయి మరి ఎవరో ఒత్తిడి చేశారని డిఈఓ గారు పదే పదే వచ్చి ఇక్కడ బెదిరించడం సమంజసంగా లేదు. మరి ఇదే ఒత్తిడి కానీ కొనసాగితే మరి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని త్వరలో మరి సరైన సానుకూల స్పందన ప్రజాప్రతినిధులని అలాగే అధికారుల నుంచి వస్తుందని మేము భావిస్తున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి థ్యాంక్ యూ.